సంజీవ్ చింతావర్ ఇక్కడ బిజినెస్ మేనేజర్ ఎన్ఈసీసీలో ప్రపంచ గుడ్డు దినోత్సవం అనేది మొదట్లో స్టార్ట్ అయింది వియన్నాలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో సో దాని మెయిన్ ఉద్దేశం ఏంటంటే జనాలకి గుడ్డు గురించి అవగాహన పెంచడం గుడ్డులో ఉన్న పోషక విలువలు గుడ్డుని ఎన్ని రకాలుగా మనము ఆస్వాదించవచ్చు అంటే ఒకటే రకమైన ఫుడ్ రోజువారు తినాలంటే ఎవరికైనా కొద్దిగా బోర్ కొడుతుంది దానికి ఏంటంటే గుడ్డు న్యూట్రిషన్ని అర్థం చేసుకొని గుడ్డుని వివిధ రకాలుగా తినే అలవాటు చేయడానికనే చేసిన ప్రయత్నం అలా మన భారతదేశంలో వచ్చేవరకు మేము రెండు వేల ఎనిమిదిలో మేము ఇక్కడ ప్రచారం నేను బాలస్వామి గారు ఎన్ఈసీసీ ఆధ్వర్యంలో స్టార్ట్ చేశాము దాని తర్వాత రెండు వేల పది పదకొండులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద కూడా మేము ఒత్తిడి తీసుకొచ్చాము దాని తర్వాత వాళ్ళు జోన్ వారీగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక్కొక్క జోన్లో ఒక్కొక్క రాష్ట్రంలో వాళ్ళు కూడా వరల్డ్ ఎగ్ డే సెలబ్రేట్ చేస్తున్నాం దానికి మేమే చాలా చోట్ల స్పాన్సర్షిప్ చేస్తున్నాము అలా ఇప్పుడు ఏంటంటే చాలా చోట్ల చాలా వివిధ రకాలుగా మా స్టేక్ హోల్డర్స్ రైతులు అనుకోండి మా పోల్ట్రీతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ పద్ధతిలో వాళ్ళు జనాల్లో వెళ్ళేసి గుడ్లపైన అవగాహన పెంచుతున్నారు సో కన్జంప్షన్ వినియోగం పెరిగితే వాళ్ళ ఆరోగ్యానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ చేసే ప్రయత్నం దీనిలోనే భాగంగా మేము కూడా ఏంటంటే ఎన్ఈసీసీ నుంచి నేను కానీ డాక్టర్ బాలస్వామి గారు ప్రతి రాష్ట్రంలో తిరిగి పర్టికులర్లీ ఏంటంటే అన్ప్రివిలేజ్ చిల్డ్రన్ ఎవరు ఉంటారు అంటే మిడ్ డే మీల్స్ కానివ్వండి అంగన్వాడీస్లలో పెడితే ఏంటంటే ఎవరైతే అఫర్ చేయలేరో కొనలేరో అలాంటి వాళ్ళకు కూడా గుడ్డు చేరితే పౌష్టికమైన ఆహారం చేరుతున్న ఆలోచనతో మేము అన్ని రాష్ట్రాలు బాగా తిరిగి కన్విన్స్ చేసాం కొన్ని రాష్ట్రాల్లో మేము సఫలీకృతమయ్యాం కొన్ని రాష్ట్రాల్లో ఇంకా వివిధ కారణాల మూలంగా మిడ్ డే మీల్లో కానివ్వండి అంగన్వాడీలో గుడ్డు చేర్ చేర్పించలేకపోయాం అయినా మా ప్రయత్నాలు జారీగానే ఉన్నాయి సో దీని మూలంగా ఏంటంటే మొదట్లో మేము రెండు వేల ఎనిమిదిలో ఎప్పుడైతే స్టార్ట్ చేశాము ప్రపంచ ప్రపంచ గుడి దినోత్సవానికి అది కాకుండా పర్టికులర్లీ రీజనల్ ప్రమోషన్ క్యాంపెయిన్స్ డాక్టర్ బాలస్వాంగ్ గారు నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశాము అప్పుడు మన తలసరి వినియోగము నలభై రెండు మాత్రమే మాత్రం రెండు వేల ఎనిమిదిలో ఇవాళ వీఆర్ ప్రౌడ్ టు సే దట్ వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్ ఇన్ ఇంక్రీజింగ్ ద పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఫ్రమ్ ఫార్టీ టూ ఇన్ టూ థౌజండ్ ఎయిట్ టు నైంటీ ఫైవ్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ టూ సో విచ్ ఇస్ మోర్ దెన్ డబల్ సో మా పాత్ర కూడా కొద్దిగా ఉంది దానికి మాకు సాటిస్ఫాక్షన్ ఉంది అది మేము కూడా మా ఇండస్ట్రీకి మా వంతు ఏమైనా చేయగలిగామని తృప్తి ఉంది కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉందండి సో ఈ ప్రపంచ గుడి దినోత్సవం ఎప్పుడైనా రెండవ శుక్రవారం అక్టోబర్ మాసంలో చేస్తారండి రెస్పడి డేట్ ఫిక్స్ కాదు డే మాత్రం ఫిక్స్ రెండవ ఫ్రైడే సో కొందరు ఏంటంటే గుడ్ల డిస్ట్రిబ్యూషన్ ఇచ్చి దాని ప్రచారం చేస్తారు కొందరంటే వివిధ రకాల వంటల పోటీలు చేస్తారు గుడ్ల వంటల పోటీలు చేస్తారు ఎక్క ఈటింగ్ కాంపిటీషన్ పెడతారు కొన్ని చోట్లైన అవగాహన సదస్సులు పెడుతున్నాము వంటల పోటీలు పెడుతున్నాము సోల వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాము మేం మాతో పాటు రైతులు పోల్ట్రీ మందుల కంపెనీలు పౌల్ట్రీ ఎగ్ డిస్ట్రిబ్యూటర్స్ మిగతా పోల్ట్రీతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు మేము కూడా వివిధ రకాలుగా ప్రయత్నం చేస్తున్నాము అది కాకుండా గవర్నమెంట్ ఒత్తిడి తేవడం మూలంగా గవర్నమెంట్ కూడా ఈ ఈ మధ్యకాలంలో ముందుకు వచ్చింది కాబట్టి మేము కూడా గవర్నమెంట్తో కలిసి కార్యక్రమాలు చేస్తున్నాము స్కూళ్ళల్లో కానివ్వండి అంగన్వాడీస్లలో కానివ్వండి పబ్లిక్లో కూడా చేస్తున్నాము సో అంతే కాకుండా ఏంటంటే పర్టికులర్లీ ఈ లీడర్స్ ఉన్నారు పబ్లిక్ లీడర్స్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ ఎందుకంటే గుడ్డు పైన అవగాహన చాలా వరకు తక్కువ ఉందండి ఈవెన్ చదువుకున్న వాళ్ళకు కూడా ఎడ్యుకేటెడ్ వాళ్ళకు కూడా గుడ్డు గురించి పెద్దగా తెలియదండి అండి ఈవెన్ డాక్టర్ కమ్యూనిటీ ఆల్సో దే ఆర్ నాట్ మచ్ అవేర్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ది న్యూట్రిషన్ ప్రొవైడెడ్ వి ఎగ్ సిమ్ వాళ్ళు ఏంటి గుడ్డు గుడ్డే అని అలా చులకనకి తీసేస్తున్నాక గుడ్డు అనేది బంగారు గుడ్డు అండి దాన్ని నిజంగా చెప్పాలంటే అది కాకుండా జనాల్లో మేము చెప్పదలుచుకుని కూడా ప్రతిసారి మా డాక్టర్ బాలస్వామి గారికి ప్రతి ఆయన అవేర్నెస్ క్యాంపెల్లో చెప్తున్నారు గుడ్డుని పూర్తిగా స్వీకరించండి పచ్చ సొన్న తీసేయకండి లేమ లాంగ్వేజ్లో చెప్పాలంటే పచ్చ సొన్న అనేది బంగారం తెల్ల సొన్న అనేది వెండి అనేది మరి దేనికి విలువ ఇస్తాం మనం బంగారం అలాంటిది మనం పారేస్తున్నాము తక్కువ విలువైన అంటే బేసికల్లీ బేసికలీ అలుభూమిని తక్కువ చూడాల్సిన అవసరం లేదు యాజ్ ఫర్ కంటెంట్ చూసుకుంటే అరుదైన వైటమిన్స్ పచ్చ సొన్నలో ఉన్నాయి ఏడిఈకే ఏవైతే ఫ్యాట్లో డైజెస్ట్ అవుతాయో అవి మాత్రం పూర్తిగా దీంట్లోనే ఉన్నాయి ప్రోటీన్ అనేది ఈ కొద్దిగా డిస్ట్రిబ్యూట్ అయ్యింది అండి కొద్దిగా ఎక్కువ అలుబొమ్మలు ఉంటుంది తెల్లసంలో ఉంటుంది థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ప్రోటీన్ ఏమో పచ్చ ఉంటుంది అందుకే మా రిక్వెస్ట్ అండ్ మనవి ఏంటంటే మన కన్స్యూమర్కి మీరు పూర్తి గుడ్డుగా సేవించండి అది వదిలేయకండి మినరల్స్ ఉన్న పర్టికులర్లీ వైటమిన్స్ విలువైన వైటమిన్స్ ఉన్న మినరల్స్ ఉన్న పచ్చని వదిలేయకుండా పూర్తి గుడ్డుని తినాలని మా ఆర్గనైజేషన్ నుంచి మేము ప్రతి ఒక్కరిని వినపిస్తుంటామండి సర్ ఫ్యాట్ అనేది అంటే వైటమిన్స్లో రెండు రకాల వైటమిన్స్ ఉన్నాయి సార్ వాటర్ సొల్యుబుల్ వైటమిన్స్ ఫ్యాట్ సొల్యుబుల్ వైటమిన్స్ అని ఉంటాయండి సో పచ్చకొల ఉండే ఫ్యాట్ అనేది దట్ ఈజ్ బేసికలీ యూస్డ్ ఫర్ ద అబ్జార్బ్షన్ ఆఫ్ ది వైటమిన్స్ విచ్ ఆర్ మెంట్ ఫర్ ఫ్యాట్ సొల్యుబుల్ వైటమిన్స్ అవి ఏడీఈకి అవి అర్ధైన వైటమిన్స్ అండి సో ఆ దాంట్లో ఉండే ఫ్యాట్ కూడా ఏంటి శాచురేటెడ్ అన్సాచురేటెడ్ పాలీ అన్సాచురెడ్ మోనో అన్సాచురెడ్ ఫ్యాట్స్ అన్నీ కలిపి ఐదు గ్రాములకు మించి లేదండి సో విచ్ ఈస్ గుడ్ ఫ్యాట్ ఓన్లీ సార్ సో దానికి దిగులు పడాల్సిన అవసరం లేదు నిశ్చింతంగా ప్రతి ఒక్కరూ పూర్తి గుడ్డు సేవించని మా విన్నప్పవండి బా పర్వాలేదండి అంటే మా డాక్టర్ బాలస్వామి గారు సుమారు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు అవేర్నెస్ క్యాంప్స్ పెట్టాం అంగన్వాడీస్లో కానీ స్కూల్స్లలో కానివ్వండి వాకర్స్ అసోసియేషన్లో కానివ్వండి ఎక్కడ వీలైతే అక్కడ మనం అవేర్నెస్ క్యాంప్ పెట్టడం మూలంగా ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో వీఆర్ ప్రౌడ్ టు సే దట్ వీఆర్ వన్ ఆంగ్ ద టాప్ ఇన్ ఇండియా యాజ్ పర్ భారత పోష్టికార సంస్థ రికమెండ్ చేసే నూట ఎనభై గుడ్లలో మన రెండు రాష్ట్రాలే ఉన్నాయని నేను సగర్వంగా చెప్పుకోగలుగుతున్నానండి ఉత్తరాది రాష్ట్రాల్లో చాలా మన అవగాహన పెంచాల్సి ఉంది సో పర్టికులర్ రాజస్థాన్ గుజరాత్ బీహార్ అక్కడ ఏంటంటే వాళ్ళ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్స్ అనుకోవచ్చు లేకపోతే వాళ్ళకున్న రీజనల్ ట్యాబ్స్ అనుకోండి సో దాని మూలంగా అక్కడ వినియోగం బాగా తక్కువ ఉంది మా ఆర్గనైజేషన్ నుంచి మా ఇండస్ట్రీ నుంచి మా ప్రయత్నాలు ఏంటంటే ఎక్కడెక్కడ తక్కువ ఉందో అక్కడక్కడ మేము మా ప్రమోషనల్ క్యాంపెయిన్స్ ఇంకా పెంచి అక్కడ అవగాహన పెంచి అక్కడ వినియోగం పెంచాలని మేము ప్రయత్నం చేస్తున్నామండి అదే ఆల్ ఆల్ ఇండియా ఎన్ఈసీసీ ఎగ్జామ్ ఉందండి సో మా కలీగ్స్ ఉంటారు అన్నీ కూడా సో ప్రతి ఒక్కరు వాళ్ళకి షాయశక్తులు వాళ్ళకి తోచిన పద్ధతిలో చేస్తున్నారు ఏంటంటే గవర్నమెంట్ స్కీమ్స్లలో గుడ్డు ఎప్పుడైతే ఇంక్లూడ్ అవుతుందో అప్పుడు దాని అవేర్నెస్ ఎక్కువ వస్తుందండి మనం ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్ ఇచ్చారు కాబట్టి మాకు అంగన్వాడీ వాళ్ళు వాళ్ళ మీటింగ్లలో పిలుస్తున్నారు అక్కడ మేము అవగాహన చేయగలుగుతున్నాం అదే అక్కడ గుడ్డు లేనప్పుడు వాళ్ళు మాకు పిలిచేది కాదు మేము మాకు పోయే అవకాశం దొరికేది కాదు అలా ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఆ సపోర్ట్ దొరికితే మిగతా అంతా

అలా ఇంకా చాలా రాష్ట్రాల్లో స్టార్ట్ చేయాల్సి ఉంది ఓన్లీ సౌత్లో మాత్రం ఎస్ అవగాహన బాగుంది వినియోగం కూడా బాగుందండి